బాగుంది. టీడీపీ వాళ్ళు అడ్డుపడిపోతే జరుగుద్ది, రాజకీయం కట్టారు కానీ వాళ్ళు డబ్బులు తీసుకుని ఇచ్చారు, ఇప్పుడు ఉచితంగా ఇస్తామంటున్నారు కదా, మరి దాని దగ్గర తేడా ఉండదు. చాలా బాగుంది, పేదలకు చాలా బాగుంది, అన్ని పథకాలు అన్నీ చాలా బాగా చేస్తున్నాయి. అన్నీ కొన్ని కొన్ని జరిగేటప్పుడు కొన్ని కుంటు పడతాయండి, కానీ ఇన్ని ఆయన చేయలేదు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఈ కుర్రోడు చిన్న వయసులోనే చాలా బాగా చేస్తుంది, ఆ పార్టీలో ఎవరు పనికిరారు అంటే నువ్వు చూసాం కదా కదా పరిపాలన చాలా బాగుందండి. ప్రజల దగ్గరికి పరిపాలన వెళ్తుంది, అదంతా ఒకటిదేనండి కట్టుకద్దు. జగన్ గారి పరిపాలన అలాగే ఉంది. ఇప్పుడు లేబర్కును కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంది తీసుకోవాలి. జరుగుద్ది అని అంటున్నారు కానీ మరి ఓట్ల ఎలక్షన్ ముందు చెప్పే బా అందరూ అదే చెప్తారు. ఓట్ల ఎలక్షన్ ముందు అన్ని ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తామని ఎప్పుడో అన్నారు. ఎవరో చెప్పారని చెప్పి ఆపేటం కరెక్ట్ కాదు కదా, వీళ్ళకు ఉండాలి, ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఓట్ల ఎలక్షన్ వచ్చేదాకా చేస్తారు, ఓట్ల ఎలక్షన్కు ముందు ఇస్తారు, అప్పుడు ఓట్లు వేసుకోవడానికి అది పరిపాలన. ఏమో నమ్మలేమండి, చూడలేదుగా మనం ఎలా చెప్తాం, చూస్తే చెప్పచ్చు మనం చూడలేదు కట్టామని చెప్తారు. ఇప్పుడు 190 చెప్పచ్చు, అది మనం చూడకుండా మనం చెప్పకూడదు కదా. అన్నీ వదిలేస్తున్నారుగా ఈరోజు చూస్తే, సిటీ సర్వీస్ వదిలేస్తారు, సినిమాలు వదిలేస్తున్నారు, స్కూళ్ళు వదిలేశారు, ఇవి అవన్నీ వదిలేసినప్పుడు లేనిది ఎలక్షన్లు ఎందుకు బెటరు? ఇప్పుడు వాళ్ళకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చూసుకొని పెడుతున్నారు. ఆ రోజు 10 మంది 20 మంది కరోనా వస్తేనే వద్దన్నారు, ఈరోజు వేలల్లో వస్తుంది, మరి ఎలా పెడతారు? అదే రాజకీయం అంటే, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. అది పరిపాలన ఏముంది, తలకొరికి తలకి చెయ్యిస్తున్నాడు అంతే ఆయన పరిపాలన, తలకొరికి తలకి చెయ్యి కానీ అందిన వాళ్ళకి అందుతున్నాయి. జ్ఞానం ఉంది, అది జరగడం అంటే జరగదు, జరగలేదు ఇళ్ళ ఇళ్ళ గురించి అనేది అయితే జరగదు, అంశం అయితే దాని మీద సాగదు. అది నెక్స్ట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఒకవేళ ఇంకే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అప్పుడు కానీ పాస్ చేయొచ్చు. ఆయన ఇద్దామనుకున్న ప్రతిపక్ష వాళ్ళు కోర్టులు వేసి వేసి అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ అంశం అయితే ముందుకు సాగదు, ముందు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశం అయితే ముందుకు సాగదు. కట్టారు కాబట్టి ఇంకా చెప్పుకునేది దానికి, ఎందుకంటే డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 5,000 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళ గురించి ఇల్లు కూడా చూపించారు వాళ్ళకి, కట్టిన మాట వాస్తవం, ఇవి వస్తాయి రావా అన్నది తెలియదు, అది మాత్రం కరెక్ట్ కాదమ్మా. లేదండి ఈ పొజిషన్ అయితే కరెక్ట్ కాదు, లేదు పక్క రాష్ట్రాలు ఏదో చేసుకుంటున్నాయి కదా అని చెప్పి పెట్టడం అనేది సమంజసం. స్కూల్ ఓపెన్ చేయడమే రాంగ్, దానికి కూడా మళ్ళీ ఎలక్షన్లు అంటే చాలా ఇదిగా ఉంది. కానీ ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఆయన పెడతాను అన్నారు అంటే పక్క రాష్ట్రాలు చేస్తున్నాయి కాబట్టి పెరిగితే ఏముందో తప్పేముంది దాంట్లో అంటారు, కానీ ఇప్పట్లో అయితే రావు. రోడ్లు అసలు దారుణంగా ఉన్నాయి, రోడ్లు అసలు పట్టించుకుంటలేదు, అట్లాగే వెహికల్స్కి బాగా భారీగా పెనాల్టీలు అవి వేస్తున్నారు, దానివల్ల మాకు నచ్చలేదమ్మా. ఇంకా ఇవ్వలేదుగమ్మా, ఇంకా ఇవ్వలేదుగా, మేబీ ఇవ్వచ్చు, కట్టలేదు, అన్ని కట్టకపో ఉండొచ్చు కానీ ఒక కనీసం సగమైనా కట్టి ఉండొచ్చు, పెట్టచ్చు. ఎందుకనంటే మరి ఇప్పుడు పంచాయతీలకి మున్సిపాలిటీలకి కార్పొరేటర్లు అవన్నీ చక్కడక్కడ పెండింగ్ పనులు ఉంటున్నాయి కాబట్టి ఆ పని పెండింగ్ పనులు పూర్తవ్వాలంటే వాళ్ళు రావాలి కదా అందుకోసం. మరి స్కూల్లే తీశారు, చిన్నపిల్లల స్కూల్లే తీశారు, మరి ఎన్నికలు పెడతాం తప్పేముంది? త్వరలో జరిగింది కదండి, తెలుగుదేశం వాళ్ళందరూ పేసీలు పెడుతున్నారు కదా, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. సార్ అయితే బాగా మాట్లాడతారండి, అడ్డుకోవడం అనేది చాలా తప్పండి. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావు, వాళ్ళు చేసుకునే ప్రతిదానికి కూడా జనాల దగ్గర ఉన్న కొద్ది గొప్ప మంచి అభిప్రాయం కూడా కోల్పోతారండి. ఎవరికి ఇచ్చారండి, ఎవరికి ఇవ్వలేదు. మా పోరంకి వరకు చూసుకున్నా మాకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చారు. మా పోరంకి బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఇళ్ళ స్థలాలు అటు పునాదిపాడులో ఇచ్చారు, ఇప్పుడు దాకా సరైన పట్టాలు రిజిస్ట్రేషన్ అని ఏమీ చేయలేదు. ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల అమాయకమైన ప్రజలందరూ చాలా మోసపోయారండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. జగన్ పరిపాలన అనేది చాలా బాగుంది, ప్లస్ ఏంటంటే
తెలుగుదేశం నాయకులు మంచి అనేది ఎవర ఏ పార్టీలో ఉన్నా మంచి జరిగితే ఎవరన్నా కానీ సహకరించాలి అని వీళ్ళు మాత్రం సహకరించట్లేదు మంచి చేసేవాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేస్తున్నారు అన్నమాట వాళ్ళు ఈ పంది చాలా బాగుందండి నిరుపేదలకి ఈ కరోనా టైంలో రేషన్ డిపోల్లో రైస్ ఇవ్వటం కానీ చదువుకున్న పిల్లలకి 15,000 ఫీజు రిజర్వ్మెంట్ కాలేజీ ఇంజనీరింగ్ డాక్టర్ చదివేవాళ్ళకి ప్రతి నిరుపేదలకు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినంత అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదండి ఎందుకు చేయలేదు ప్రతిదీ కూడా ఇంటి దగ్గరే ప్రతి సదుపాయాలు వచ్చినాయి కదా శానిటైజర్ కాడి నుంచి మాస్కులు కాడి నుంచి ప్రతిదీ అంగన్వాడీ స్కూల్లో కానీ లేదా గవర్నమెంట్ స్కూల్లో కానీ పింఛన్గా కానీ ఏ విషయంలోనైనా కానీ చాలా బాగా చేశారు మంచి చేస్తే ఎవరికి జనాలకు పనికిరాదండి ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ వైఎస్ఆర్ జగన్కి ఈనాడు కాదు ఆనాడు కాదు ఏనాడైనా సరే ఇందిరాగాంధీ గారంతా చక్కగా చేస్తున్నారు ఏ విషయంలోనైనా కానీ పొరపాటు అనేది ఉన్నవాళ్ళు ఇంకా మరింత ఉన్నవాళ్ళు అయ్యారు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుపేదలను మాత్రం ఎవరు ఏనాడు కూడా పట్టించుకోలేదండి వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన కాడి నుంచి మూడు పూటలు చక్కగా పిల్ల పాపలతో భోజనం చేసి చక్కగా హ్యాపీగా ఉంటున్నారు పరిపాలన ఏముందండి అసలు ఆర్టీ ఆఫీసులు ఏం సరిగ్గా పనులు చేస్తలేదు తిప్పుతున్నారు ఇప్పుడు 3 నెలల నుంచి లైసెన్స్ రెన్యూ చేయలే ఇది అంతకంటే ఏముంది ఇస్తలేదు కదా వస్తాలు అంటున్నారు ఇస్తలేదు ఇస్తాం ఇస్తామంటున్నారు ఇబ్బందులు బాగా ఎవరు ఎందుకంటే ఇదిగో నవంబర్ అంటారు అయితే డిసెంబర్ అంటున్నారు లేదు బాగోలే పరిపాలన ఉన్నాయండి కట్టారు కట్టారండి బోడ ప్రసాద్ గారు ఎమ్మెల్యే అటు పునాది పాడు అటు కట్టించారు బాగానే చేశారు టీడీపీ వీళ్ళు ఎవరు పట్టించుకుంటా పెడితే మంచిదే మళ్ళీ ఓటింగ్ జరుగుతుంది కదా ఎవరు గెలుతారు కదా మళ్ళీ వాళ్ళకి పెచ్చింగ్ వస్తుంది కదా దాని గురించి నేను చంద్రబాబు చెప్తాను అందుకని ప్రభుత్వం బాగాలేదు కదా ప్రభుత్వం బాగా ఇది లంచాలు బాగా ఎక్కువ అయిపోయి పనులు చేస్తలేదు తిప్పుతున్నారు ఓకే ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు బాగలేదండి అంటే చాలామంది పేద ప్రజలకి నచ్చల కొంతమంది మున్సిపాలిటీ కళ్యాణ మండపాలు కూడా ఈ సచివాలయాలు చేసేసి కొండ ప్రాంతం వాళ్ళకి ఆ కొండ ప్రాంతం వాళ్ళకి ఫంక్షన్లు చేసుకోవడానికి మున్సిపాలిటీ కళ్యాణ మండపాలు కట్టించారు ఆ కళ్యాణ మండపాలు కూడా తీసేసి ఇప్పుడు సచివాలయాలు పెట్టారు ఇంకా పేద ప్రజలు కనీసం ఫంక్షన్లు కూడా చేసుకోకుండా చేశారు ఆ కనీసం పేద ప్రజలకు ఇప్పుడు ఫంక్షన్ ఎక్కడ చేసుకుంటారు కొండ ప్రాంతం వాళ్ళు ఫంక్షన్లు ఎక్కడ చేసుకుంటారు సార్ అసలు ఆ ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ కొంచెం ఎక్కడ రోడ్లు వేయకుండా ఉండడం ఎక్కడ కొండ ప్రాంతంలో కాలువలు అవి పట్టించుకోకుండా ఉండడం అవి చాలా జరుగుతున్నాయి అందుకని బాగాల కొంచెం నాకైతే నచ్చలేదు నా ఒపీనియన్ అయితే చేయలేదు ఇప్పుడు 10,000 ఇచ్చి 10,000 రూపాయలు ఆటో కేసులు రాసిన బైక్ కేసు రాసిన దానికి ఉపయోగం ఏముంటుంది మేడం చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో మాకు ఇల్లు వచ్చింది ఇంటి పట్టా కాగితం కూడా ఇచ్చారు మాకు నేను డబ్బులు కట్టాను డీడీ కూడా కట్టాను నాకు ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదు ఇస్తానన్నారు ఇప్పటికీ ఎన్ని వాయిదాలు అయినాయో దానికి పట్టించుకునే నాదులు లేరు వాలంటరీ అన్నారు ఆ వాలంటరీ కూడా నా దగ్గరికి ఇప్పుడు రాలేదు నాకు ఫోన్ కూడా చేయలేదు పోనీ నాకు ఇల్లు వచ్చిందా రాలేదు ఆ స్థలం ఉందా లేదా అని కూడా లేదు నాకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారు నాకు పట్టా కూడా ఇచ్చారు బ్లాక్ నెంబర్ అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడేమో ఇల్లు లేదు అని అంటున్నారు అందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చినాయి నాకు ఆ ఇళ్ళ స్థలం గురించి రాలేదు నాకు ఇల్లు వచ్చిన దాని గురించి కూడా రాలేదు వాలంటరీ ఎవరో నా దగ్గరికి రాలేదు అది మరి వాలంటరీలు ఏం చేస్తున్నారో తెలియట్లా వాళ్ళు లోపలండి వాళ్ళు వాళ్ళ స్వార్థాలు చూసుకోవడం తప్ప మాలాంటి మధ్యతర ఇళ్ళకి వస్తున్నారు కానీ జనాలు పరిగెడుతున్నారు కదా కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికే ఉంటున్నారు వాళ్ళే వస్తారులే అని చెప్పేసి వాళ్ళ ఆఫీసుల్లో ఉండిపోతున్నారు అది అంటే మా వైపు మేము ఉండే లొకేషన్లో అయితే మా మేము చూసిన దాంట్లో ఎక్కడ చేసినట్టు ఏం కనిపించట్లా మేము చూసే ఏరియాల్లో మాత్రం చూసి చేసినట్టుగా కానీ వాళ్ళు వచ్చి చెందినట్టుగా కానీ ఎక్కడ కనబడట్లా అయితే నేను చూసిన ఇల్లులు 12 లక్షలు అయితే నాకంటే ఐడియా లేదు నేను చదువుకోలేదు ఇక్కడ జక్కంపూడి కాలనీలో ఇల్లులు కట్టినవి మాత్రం నేను స్వయంగా వెళ్ళాను నేను చూశాను డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టారు సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టారు షాబాద్లో కట్టారు నేను అవి చూశాను అది చెప్పి
నేను స్వయంగా వెళ్ళాను. అక్కడ ఇల్లులు బాగున్నాయి, కట్టించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొన్ని కట్టించారు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించారు. నేను నాకు అంతవరకు తెలుసు, మన విజయవాడ నాకు తెలిసింది. నాకైతే నచ్చలా. అంటే చాలా వరకు ఇప్పుడు 10,000 ఇచ్చారు ఆటో డ్రైవర్లకి, 10,000 రూపాయలు కేసు రాస్తున్నారు, బైకులకి కేసు అంటున్నారు, అన్నిటికి. ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చేసి మా గ్యాస్ ఆటో గ్యాస్ వాళ్ళకి గ్యాస్ రేట్లు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, ఆయిల్ డబ్బా మీద ఆయిల్ డబ్బా రేటు పెంచేశారు, బియ్యం బస్తాల రేట్లు పెంచారు. ఇంకా మీరు 10,000 ఇచ్చేయండి, 15,000 అమ్మఒడి పథకం ఇస్తే మాకేంటి? ఇప్పుడు మాకు దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు మీరు 15,000 ఇచ్చారు, బాగానే ఉంది, దానికి ఉపయోగం అంటూ ప్రయోజనం అంటూ ఉండాలి కదా. మా దగ్గర మాకు సంవత్సరానికి ఇచ్చిన 15,000 ఇచ్చి మీరు ప్రతి వస్తువు కొనే దాని మీద మీరు బిల్లులు పెంచేసుకుంటూ పోతే ఇంకా మాకు 15,000 ఇచ్చినా మాకు లాభం లేదనిపించింది. ఎందుకనంటే సరిగ్గా లేక ఏం పథకాలు, ఎందుకు పథకాలు, ఎవరికి ఎవరిని పథకాలు అయ్యి ఏం చెప్పలేము. ఏం ఇస్తే అందరికీ మంచిదే అండి, ఇవ్వకపోతే ఏం చేసేది ఏం లేదు. అవి ఇచ్చేసి మిగతా స్థలాలు ఇచ్చేస్తే బాగుంటుంది. అవి అట్టగా అటు పెట్టేసి ఇవ్వకుండా ఉంటే ఎలాగుంటుంది, బాగుండదు. అట్లాగే ఉన్నాయి, ఇవ్వకుండా అట్లాగే ఉన్నాయి. ఇది ఏం లేదు. జగన్ గారు పరిపాలన బాగానే ఉందమ్మా, చంద్రబాబు నాయుడు కన్నా బాగానే ఉంది. లంచాలు తగ్గిపోయినాయి, చంద్రబాబు నాయుడు లాగా దోపిడీ లేదు, తగ్గింది. కాకపోతే ఆయన కూడా అధికారులని వాళ్ళనే కొద్దిగా ఈ లంచాల విషయంలో చూసి మందలిస్తూ ఉండాలి. అట్లాగే కొన్ని పథకాలు కూడా కొంతమందికి అందతల్ల వాళ్ళ కాళ్ళకే, పార్టీ తరపున పార్టీ నాయకులు వాళ్ళ కాళ్ళకు చేపించుకుంటున్నారు, కానీ అర్హులైన వాళ్ళకి కొంతమందికి అందతలేదు. అది లంచాల విషయంలో అధికారులు కానీ గుమ్మస్థాలు కానీ పాత పద్ధతిలో ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయన కూడా గుర్తించేసేసి వాళ్ళందరినీ కొద్దిగా మందలిచ్చేసేసి వార్నింగ్లు ఇస్తే కొంత తగ్గుతాయి. అది చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా దారుణం లేదు. అట్లాగే కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చేసేసి మరీ స్లోగా ఉంటున్నాయి, అవి పట్టించుకునే వాళ్ళు లేరు. అధికారులు పట్టించుకోవట్లా, కంప్యూటర్లు ఆగిపోతున్నాయి, వారాలు పనులు జరగకోకుండా ఆగిపోతుంది, జనాలు తిరిగి వెళ్తున్నారు. అది కూడా ఆయన కలుగు చేసుకొని వాళ్ళని కూడా మంది తీసి అవి సరిగ్గా సిస్టమ్స్ అవి పనిచేసేటట్టు చూడాలి జగన్ గారు. అది ఇస్తున్నారు కదా, పిల్లల తరాలు ఇస్తానని రెడీ చేస్తే చంద్రబాబు నాయుడు అక్కడ అది ఉంది ఇక్కడ ఉంది దాన్ని కోర్టుకి వెళ్ళేసేసి చెడగొడుతున్నాడు కదా. ఆయన ఇచ్చే ఆయన చెడగొడుతున్నాడు కదా, చంద్రబాబు చేసే పనులేకి అని ఇస్తున్నాడు కదా. ఈకోకుండా ఆడున్నాడు, అన్నీ రెడీ చేశాడు, పట్టాలు కూడా రెడీ చేశాడు, కోర్టులో వేస్తున్నాడు ఈయన. మరి దానికి ఏం చేస్తారు, రాజధానిలో పేదలు ఉండకూడదు అంటారు, పేదలు ఉండుకోకుండా రాజధాని ఎలా ఉంటుంది? అట్లాగే అందరికీ ఇస్తున్నాయిని ఆయన కోర్టులకు వెళ్ళి కోర్టులో అడ్జెక్షన్ వేసేసేసి ఆపుతున్నాడు, లేకపోతే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. చంద్రబాబు చేయటం కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నాడంటే ఆయన మరి అది ప్రభుత్వానికి అడ్డుపడి బల్లి రేపు నేనేదో ఈ చేయకోకుండా చేస్తే నేను రేపు వస్తానికి అధికారం ఉంటుంది, ఆయన చేయి అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పుకొని అధికారంలో పత్తానికి వీలుంటుందని ఆయన అడ్డుపడుతున్నాడు. ఎక్కడిచ్చినా చూపించలేదుగా, మరి కట్టారన్నారు, ఎక్కడిచ్చారు చూపించలేదుగా, పలానా చోట ఇచ్చాము మేము కట్టామన్నారు, ఏ చూపించాలిగా. మా పనులు అయితే ప్రారంభించారు, అవి పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, సగంలో ఆగిపోయినాయి. వీళ్ళు కంప్లీట్ చేసి ఇస్తారు, ఈ వంట లేదు అవి కూడా ఇస్తాను అంటున్నారు. కాకపోతే ఆయన కంప్లీట్ చేయలేదు, కట్టించానన్నాడు కానీ మొదలేసాడు, కంప్లీట్ చేయలే. మధ్య ఆగి లెంకల లెవెల్లో కొన్నేమో ఫౌండేషన్ లెవెల్లో ఆగిపోయి ఇవ్వలే. లోకల్ ఎలక్షన్లు ఎలా పెడతారమ్మా, కరోనా తక్కువగా ఉన్న టైంలోనే పెట్టే ఎలక్షన్లు ఆపిచ్చేసాడు ఎలక్షన్ కమిషనర్ని, ఆయన వేసుకున్నాడు కాబట్టి ఆయన మాట చెప్పేసేసి ఇప్పుడు వచ్చేసేసి కరోనా ముమ్మరంగా ఉన్న టైంలో ఎలక్షన్లు పెట్టానని ఉన్న జనాలు అందరిని పోగా ఇంకా కరోనా పెరిగిపోతానికి తప్పితే ఏముంది. ఫిబ్రవరిలో పెడతానని గవర్నమెంట్ ఇచ్చేసిందిగా, అప్పుడు తగ్గిపోదు ఫిబ్రవరిలో పెడదాం అన్నారు కదా. ఈ ఎలక్షన్ కమిషనర్కి ఈయనకెందుకు ఈయనకి అంత అర్జెంట్ ఏముంది, ఎలక్షన్ పెట్టాల్సిన అర్జెంట్ ఎలక్షన్ కమిషనర్ గారికి గవర్నమెంట్ చెప్పినట్టు వినేసే అప్పుడు పెట్టుకుంటే పోదు. ఇప్పుడు కరోనా టైంలో పెట్టేసేసి జనాలందరినీ పోగు చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ వృద్ధితం చేస్తాం అయితే కరోనా ఎందుకు ఇప్పుడు పెడతాం, ఫిబ్రవరిలోనో మార్చిలోనో పెడతామే కరెక్ట్. అదేగా మరి అదే అనేది కరోనా అప్పటికే ఇంకా మనకి రాలేదు, ఎక్కడెక్కడో ఒకటో ఉంది, ఆ టైంలోనే జరిగే ఇంకా వారం 10 రోజులు ఉంటే ఎలక్షన్ జరిగిపోయి అలాంటి టైంలో ఆపిచ్చేశారు. ఆయన ఎందుకు ఆపాడు, ఆ ఎలక్షన్ కమిషనర్ ఎవరిని అడగలేదు, ఎవరిని పర్మిషన్ తీసుకోకుండా ఆపేసేసాడు, ఎవరు చెబితే ఆపాడు. ఇప్పుడు వచ్చేసేసి నేను ఎలక్షన్లు పెడతాను రండి మీరు మాకు ఇది సపోర్ట్ చేయండి అంటే ఎలాగా. ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉంది, ఇప్పుడు పెట్టడం కరెక్ట్ కాదు, తగ్గినాక మార్చిలోనో ఫిబ్రవరిలోనో పెట్టుకోవడం మంచిది. ఈ పని ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏంటంటే
సచివాలయంకి వెళ్ళామనుకో నువ్వేం క్యాస్ట్ అనేవాడు అడిగేవాడు, ఆ నీ క్యాస్ట్ అయితే నీకు పర్మిషన్ లేదు, నేను లోనకు రాని రయ్యా వెళ్ళిపో అనేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. సమస్యలు చెప్పుకో ఎవరైనా తెలిసిన ఉంటే తొందరగా అవుతున్నాయి, లేదంటే కొంచెం నిదానంగా అయినా పనులు అవుతున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటి కా నువ్వు నీకు అనుమతి లేదు, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో సచివాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపో, నీకు పని అవ్వదు వెళ్ళిపో. ఎవరి అటెండర్లే చెప్పేసేవాళ్ళు ముందు, మీరు చేయరాయా మీరు ఎందుకు వచ్చారు అనేవాళ్ళు. ఇప్పుడు అలాగ లేదు, సచివాలయానికి వెళ్ళి సమస్య చెప్పుకున్న ఆ సమస్యను నిదానంగా పరిష్కారం చేస్తున్నారు. లేట్ అయినా పరిమాణం బాగుంది, పెన్షన్ వృద్ధులు పెన్షన్ ఇస్తున్నారు, అన్ని విధాలా సౌకర్యం బాగానే ఇస్తున్నారు, కానీ పని చేసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. టాపిక్ మినిస్టర్లు అనగా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయింది. ఇసుక ఆపేశారు, మళ్ళీ ఇసుక వదిలేరు, కానీ దొరకట్లా ఇసుక తక్కువ ఇస్తున్నారు. ఆల్రెడీ మా పిన్నోళ్ళకి వచ్చింది, మా వాళ్ళకి వచ్చింది, ఇచ్చారు. ఇక్కడ ఇల్లు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఇల్లు ఇల్లు పోతే దాని ముందు ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టారు వెళ్ళదు, ఏమో కట్టి కట్టొచ్చాం, కానీ టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పులకి జగన్కి సంబంధం లేదు. అప్పులు చూపించి అప్పులు చూపించి ఓడిపోవటం పెద్ద గొప్ప కాదు, అది అది జగనే వస్తాడు, వైసీపీ వస్తామా. ఇంత ముందులో లేని ఏం చేశారని సోమర బదులు ఎవరు, ఇంత ముందులో అసలు సరసర సోమర బదులు చేశారు కరెక్టే కాదంటలా, ఇంత ముందులో ఏం చేశారని ఏమన్నా చేశారా? టీడీపీ ప్రభుత్వం అంటున్నారు, టీడీపీ ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్రోవటమే, ప్రతి ఎంప్లాయీస్ అప్రోవటమే, వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేదు, దానివల్ల ప్రయోజనం ఉంది, వర్షాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే అది అడ్డుపడుతున్నారంటే వాళ్ళు చేయలేక ఎదటి వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేయరు. దాని గురించి మాట్లాడాల్సిందే లేదు. జగన్ గారు అన్ని విధాలుగా జనానికి అన్ని విధాలుగా సౌకర్యం బాగా చేస్తున్నారు. జనాల్లో కూడా కొంత అవినీతి, కొంతమంది జనాలు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, చాలా రాంగ్. ఈసారి లీడ్ అవ్వడం చాలా కష్టం అమ్మ, అది ఏరియా వాళ్ళు ఎవరు ఇంకొకళ్ళు వచ్చి మద్దతు ఇచ్చినా ఇంకొకళ్ళు వచ్చిన మద్దతు ఇచ్చినా జనానికి అలవాటు అయిపోయి జనానికి అర్థమైపోయింది, ఎవరైతే చేస్తారో ఎవరు చేయరో అనేది అర్థమైపోయింది. ఇంక లీడ్కి ఇచ్చి ఎవరైనా మద్దతు ఇచ్చి గెలిపించినా వాళ్ళు చేయరు అన్నది జనాలకు తెలుసు. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, కొంతమంది ఏంటంటే బాధ్యతగా పనిచేస్తున్నారు, వచ్చి వివరాలు కనుక్కొని చక్కగా చేసి పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇసుకుంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. జనాల్లోకి వెళ్ళి చేసేటప్పుడు జనాలు ఇసుకిస్తారు, దాన్ని తట్టుకొని చేయగలిగిన వాళ్ళే వాలంటరీ ఉన్నారు, అది ఉంది. జనాలు వాలంటరీలు చాలామంది కూడా డబ్బులకి మీకు పలానా చేయాలంటే డబ్బులు ఇవ్వాలి అలా డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చర్య తీసుకుంటా ఫోన్ చేయమన్నారు, ఫోన్ చేస్తే కలవు, ఇలాంటి చాలా జరిగింది. కొద్దిగా అవన్నీ కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది, అన్ని విధాలుగా బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషి పెన్షన్కి వెళ్ళాలంటే ఆటోలో ఏదో ఒకటి కావాలి, ఇప్పుడు ఇంటింటికి వస్తుంది, ఇంటింటికి వాలంటీర్ తీసుకొచ్చిస్తున్నారు. అది కాకుండా ఏ విషయమని చెప్పి ఇంటికి వచ్చి చెప్తున్నారు వాలంటీర్, ఇలాగ ఇలా వచ్చి ఇలా తెచ్చుకోండి, ఇలా సంతకాలు పెట్టండి మేము తెచ్చుకొచ్చిస్తాం. ఒక మనిషి బయటికి వెళ్ళి ఒక సపోజ్ ఒక యాంటీ క్యాబరే ఉన్నారు, ఆయన వెళ్ళలేడు, ఆయనకి ఇంటికి వచ్చేసి పెడుతుంటే మరి ఆయనకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, ఆయన ప్రభుత్వంలో జరిగింది ఇస్తామంటే వెనకాల వాళ్ళు కోర్టు కేసిస్తారుగా, కోర్టు కేసారుగా, మరి కోర్టు వాళ్ళు ఆపమన్నారుగా, ఆపమన్నప్పుడు ఆపాలిగా. అదే మరి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షాలకి ఓ మంచి పని చేస్తే నచ్చదు, ఓ ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రతిపక్షాలకి నచ్చదు. ఈ మంచి పని చేస్తుంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తారు, మనది అడ్డుపడాలని చెప్పి ఇచ్చేస్తారు. మొన్న అమరావతిలో కూడా దీక్ష చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు దీక్ష, ఎంతమంది ఉన్నారు అమరావతి వాళ్ళు కూడా అందరూ కోరుకుంటున్నారు అంతే, ఇల్లు కావాలి ఇల్లు కావాలని. ఇల్లు ఇస్తామంటుంటే ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి అలాగే జరుగుతుంది. అసలు ఇచ్చాడా టీడీపీ గవర్నమెంట్ అసలు ఇల్లు ఎవరికన్నా? మేము పెట్టాము మాకు రాలా టీడీపీ గవర్నమెంట్, అసలు ఏమి లేదు టీడీపీ గవర్నమెంట్లో ఇల్లు కట్టలే. అసలు ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా, అన్నీ జరుగుతున్నాయి, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది.
ఇస్తా అన్నది కూడా ఇవ్వడు. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాం అంటే మాత్రం ఇంకా ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉన్నాయని అప్పుడు ఓపెన్ చేస్తాడు అన్నీ. అవి ఇస్తాయి ఇస్తాయని అప్పుడు చెప్పిస్తాడు. అంతేగాని ముందు నుంచి ఇవ్వడు. ఈ 4-5 ఏళ్ళు తాగేస్తాడు దాడేస్తాడు. ఏమి ఇవ్వకుండా అత్యాస్తాను ఇచ్చేస్తాను ఏమి ఉండవు. ఎవరు నడపరు. ఎవరు నడిపినా కూడా టీడీపీ అధికారంలోకి రాదు రాదు. ప్రస్తుతానికైతే రాదు. టీడీపీ కనుమరుగైపోయినట్టే. చంద్రబాబు నాయుడిని చేసిన తప్పిదాలు అవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలు అవన్నీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్లోకి రాదు. 20 ఏళ్ళు మాత్రం గ్యారంటీ. అది లోకేష్కి మాట్లాడటమే జాతర. అది ఎలా వస్తుంది? ఎప్పుడన్నా చూసారా లోకేష్ని? వద్దంతకేమో జయంతి అంటాడు, జయంతికి వద్దంత అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందంటున్నారు. మరి పొద్దున్నే పింఛన్లు అవన్నీ ఇస్తున్నారంట, బాగానే ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ మరి జీతాలంటే 3 నెలలకు ఒకసారి ఏదో వేస్తున్నాడంట. మరి 3 నెలలకి ఒకసారి మరి వీళ్ళకి డబ్బులు కావాలిగా. ఉద్యోగం చేసినప్పుడు అదొకటే కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.